నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేకం కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు రాత్రి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి అమ్మవార్ల శిలాబింబాల నగర ఉత్సవ కార్యక్రమం జరిగింది. స్వామి అమ్మవార్ల విగ్రహాలతో పాటు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ కోదండరామస్వామి విగ్రహాలు, పరివార దేవతా విగ్రహాలు, ఉత్సవమూర్తులు, విమాన కలశాలను వేడుకగా మేళతాళాలతో పండితుల మంత్రఘోషల నడుమ కృష్ణపట్నం పురవీధులలో ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు ఊరేగింపుగా వచ్చిన విగ్రహాలకు పూలు, పండ్లు, కర్పూర హారతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వాయిద్యాల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పై కార్యక్రమాలను పాలక మండలి చైర్మన్ పెద్దపాలెం సుబ్బయ్య, దేవస్థాన కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన్ రెడ్డి, స్థానిక ఉప సర్పంచ్ రాగల వెంకటేశ్వర్లు పర్యవేక్షించగా భక్తులు, కృష్ణపట్నం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా. ఆహ్వానము: నూతనంగా పునః నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు, హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట, 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ, 12:00 శాంతి కళ్యాణోత్సవము, 12:30 అన్నదాన కార్యక్రమం, 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి.